Hi, welcome to Business Weekend. స్టాక్ మార్కెట్లో రికార్డుల వేటకి బ్రేక్ పడింది. ప్రతిరోజు కొత్త శిఖరాలను తాకిన సూచీలు శుక్రవారం నాటి ట్రేడింగ్లో మాత్రం కాస్త నష్టపోయాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాలతో పాటు బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు అమ్మకాలు వెలువెత్తడంతో పాటు మార్కెట్ నష్టాలను చవిచూశాయి. అమెరికా, చైనాల మధ్య ట్రేడ్ వార్కి సంబంధించిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో సెన్సెక్స్ 85 పాయింట్ల నష్టంతో 38,252 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 11,600 పాయింట్ల మార్కు కోల్పోయి 11,557 పాయింట్ల వద్ద ముగిసింది. ఓవరాల్ గా చూస్తే ఈ వారం సెన్సెక్స్, నిఫ్టీ రెండు కూడా 0.80% లాభపడడం విశేషం. మిడ్ క్యాప్ ఇండెక్స్ 1% లాభపడింది. మిగిలిన అంశాల విషయానికొస్తే ఈ వారమే రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డుల మూత మోగించింది. ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన రికార్డును సాధించింది. 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను సాధించి భారత్లో అత్యధిక మార్కెట్ క్యాప్ గల కంపెనీగా రికార్డు సృష్టించింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా కూడా నిలిచింది. ట్రేడింగ్లో ఆల్ టైమ్ హై మార్క్ అయిన 1274ను తాకడంతో ఆర్ఐఎల్ ఈ ఘనత సాధించింది. ఈ జోరుతో ఒక్కరోజులోనే 15,527 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలవగా మొత్తం మీద 8,04,691 కోట్ల కంపెనీగా ఆవిర్భవించింది. జూలై 13న 7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించగా 50 రోజుల్లోపే తిరిగి మరో 1 లక్ష కోట్ల రూపాయలను ఆర్జించడం విశేషం. ఇది ఎలాంటి చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. దీంతో ఈ షేరు కూడా పరుగులు పెట్టింది. 1500 రూపాయల ధర వద్ద దాదాపు 9,000 కోట్ల రూపాయల విలువైన షేర్లను వాటాదారుల నుంచి కొనుగోలు చేయనుంది. ఆధార్ కార్డు వివరాలు పొందాలన్నా, కొత్తగా జోడించాలన్నా ఇకపై ప్రక్రియ మరింత సంక్లిష్టం కానుంది. ముఖ కవళికలను జోడిస్తేనే కొత్త వివరాలు జతపరిచే విధంగా నిబంధన విధించింది యుఐడిఏఏ. ఆధార్ కార్డులో చిరునామా మారినా, కొత్తగా మొబైల్ నెంబర్ మార్చాలన్నా ఎన్రోల్మెంట్ సెంటర్లకు వెళ్లాల్సిందే. గతంలో ఇందుకోసం ఆన్లైన్లో ఎవరికి వారే ఇలా చేసుకునే వెసులుబాటుండేది. కానీ ఇటీవలే అందులో మార్పులతో వివరాలు జోడించాలంటే బొటనవేలి ముద్రలు తప్పనిసరి చేశారు. అంటే ఖచ్చితంగా సదరు వ్యక్తి హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ విధానంలో ఇంకాస్త సంక్లిష్టత జోడించింది ఆధార్ అథారిటీ. ఖచ్చితంగా ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్వేర్తో మనిషి ముఖాన్ని చిత్రీకరించాలని నిబంధన విధించింది. యుఐడిఏఐ తీసుకున్న కొత్త నిబంధనతో ఇకపై అడ్రస్ మార్చుకోవాలన్నా సదరు వ్యక్తి ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్లాల్సి ఉంటుంది. అథెంటికేషన్ యూజర్ ఏజెన్సీలు, అథెంటికేషన్ సర్వీస్ ఏజెన్సీలకు ఈ మేరకు యుఐడిఏఐ ఆదేశాలు జారీ చేసింది. ఆఫీస్ అటెండెన్స్, రేషన్ షాపులు, డూప్లికేట్ సిమ్ కార్డ్స్, బ్యాంకుల్లో ఆధార్ వెరిఫికేషన్స్, ఇలా ప్రతి చోట ఇలా ఫేషియల్ రికగ్నైజేషన్ తప్పనిసరి కానుంది. సెప్టెంబర్ 15 నుంచి తీసుకునే ప్రతి కొత్త సిమ్కి ఇలా ముఖ కవళికల గుర్తింపు అవసరం. ఈ ఆదేశాలు కనుక మీరితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని యుఐడిఏఐ హెచ్చరించింది. ఆధార్ యాక్ట్ 42, 43 కింద జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇది ఆధార్ కార్డు సురక్షిత విధానాల్లో మరో మెట్టుగా యుఐడిఏఐ చెప్తోంది. ఇప్పటిదాకా ఆధార్ వివరాల్లో జోడింపుల్లో ఏదైనా మాల్ ప్రాక్టీస్ జరిగితే దానికి ఇది విరుగుడుగా భావిస్తోంది. అసలు పథకాలతో ఆధార్ కార్డుతో లింకేజీ వ్యవహారమే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా తాజా పరిణామం ఆసక్తి గొలుపుతోంది. సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చే తప్పుడు వార్తలకు కళ్లం పడనుంది. ఈ దశగా తొలి అడుగు పడింది. వాట్సాప్ సంస్థ సీఈఓ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ని కలిసి ఈ మేరకు హామీ ఇచ్చారు. దీనికి తోడు వాట్సాప్ కి సంబంధించిన డేటా కార్పొరేట్ సెంటర్ ని దేశంలో నెలకొల్పాలని మంత్రి కోరారు. వాట్సాప్ ఎక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బి బన్ రహా హై ఔర్ ఏక్ ప్రకార్ సే ఇస్కా దుర్ఉపయోగ్ బి హో రహా హై, విశేష రూప్ సే మాబ్ లించింగ్ కే మామలే మే, రివెంజ్ పార్న్ కే మామలే మే, ఇస్కే మామలే మే ఆప్కో ఇస్కా టెక్నాలజికల్ రాస్తా నికాల్నా పడేగా ఔర్ ఇస్లియే मैंने विशेष रूप से ये उनसे आग्रह किया कि आप अपना एक ग्रीवांस ऑफिसर हिंदुस्तान में रखिए, जिसका पूरा सिस्टम हो, जहां लोग अपने शिकायत को बता सकें. दूसरा, व्हाट्सएप को भारतीय कानून का पालन करना पड़ेगा, इसका सिस्टम आप बनाइए. और तीसरा कि आप एक ग्लोबल एंटिटी हैं, लेकिन आपको हिंदुस्तान में भी अपने कॉर्पोरेट एंटिटी को స్థాపిత కర్నా పడేగా. భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతి పెద్ద దేశంగా ఎదిగే క్రమంలో ఉంది. దీంతో ఇక్కడి వ్యాపార పరిణామంపై చాలా దేశాలు, సంస్థలు కన్నేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు రిలయన్స్ రీటైల్ సంస్థలతో జతకట్టేందుకు చైనా ఆలీబాబా సిద్ధపడుతోంది. దాదాపు 35,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రిలయన్స్ రీటైల్తో డీల్ కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు అమెజాన్ కూడా మరో పెద్ద సంస్థతో టైఅప్ అయ్యేందుకు చర్చలు జరుపుతోంది.
దీంతో రీటైల్ రంగంలో కన్సోలిడేషన్ జరగబోతోందా అనిపించక మానదు. రిలయన్స్ రిటైల్ దేశంలో అతిపెద్ద రిటైల్ చైన్ గ్రూప్. అలీబాబా ప్రపంచంలోనే అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజం. ఈ రెండు కలిస్తే సరిగ్గా ఇదే జరగబోతోంది. రిలయన్స్ రిటైల్తో కలిసి భారీ జాయింట్ వెంచర్ ఏర్పాటు దిశగా జాక్మా అడుగులు వేస్తున్నారట. ఈ జాయింట్ వెంచర్లో అలీబాబా గ్రూప్ $500 కోట్ల మేర పెట్టుబడులు పెడతారని టాక్. మన ఈ కామర్స్ మార్కెట్లో ప్రస్తుతానికి ఫ్లిప్కార్ట్, అమెజాన్లు పెద్ద కంపెనీలు. వీటికి ఈజేవి గట్టి పోటీ ఇవ్వగలదు. ఈ డీల్తో జనానికి ఒరిగేదేంటంటే ఈ కామర్స్ మార్కెట్లో పోటీ పెరిగి ఉత్పత్తులు ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఆదిత్య బిర్లా గ్రూప్ని అమెజాన్ కొనుగోలు చేయవచ్చని ప్రచారం సాగుతోంది. ఈ డీల్ వాల్యూ 4,200 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఈ టేక్ ఓవర్ మార్గం కాస్త సందేహాస్పదంగా మారింది. ఈ టేక్ ఓవర్ కోసం షెల్ కంపెనీ మార్గం అనుసరిస్తారని ప్రచారం జరగడం విచిత్రం. అమెజాన్ ఇంతకుముందు స్పెన్సర్, ఫ్యూచర్ గ్రూప్తో కూడా సంప్రదింపులు జరిపింది. అయితే అవేవి ప్రస్తుతానికి కార్యరూపం దాల్చలేదు. అసలు అమెజాన్ ఇలా ఎందుకు ఆలోచిస్తుందో చూద్దాం. వాల్మార్ట్ ఇటీవలే ఫ్లిప్కార్ట్ను దాదాపు $17,000,000,000 కొనుగోలు చేసింది. దీంతో ఈ కామర్స్తో పాటు రీటైల్ వ్యాపారంలో పోటీ తప్పదు. ఇందుకోసం తాము కూడా దేశంలో ఏదో ఒక రీటైల్ బ్రాండ్ని ఆశ్రయించడం మేలని అమెజాన్ జెఫ్ బెజోస్ భావిస్తున్నారు. మామూలుగా మన దేశంలో ఫారిన్ రీటైల్ కంపెనీలకు 51% వాటాకు మించకుండా మాత్రమే దేశంలో వ్యాపారానికి అనుమతి ఉంది. ఇది 100% సడలిస్తారని అంటున్నారు. అలా జరిగిన సమయానికి తాము పూర్తి సన్నద్ధతతో ఉండేందుకే విదేశీ ఈకామర్స్ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ పరిణామం ఖచ్చితంగా దేశీయ రీటైల్ కంపెనీలకు కలిసొచ్చే అవకాశం. ఎందుకంటే రిటైల్ మార్కెట్లో కొద్ది సంస్థలు మినహా చాలా వాటికి నిర్వహణ వ్యయాలు అధికమై నష్టాలు వాటిల్లుతున్నాయి. ఆదిత్య బిర్లా విషయమే తీసుకుంటే నిర్వహణ నష్టాలు పెరగడంతో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటోంది. స్టోర్ల సంఖ్య పెరుగుతున్నా గత ఏడాది ఏప్రిల్ నాటికే ఈ కంపెనీ నష్టాలు 6,455 కోట్లకు చేరాయి. దీంతో ఎక్కడికక్కడ ఖర్చు తగ్గించుకుంటూ వస్తోంది మోర్. ఇప్పటికే ఆదిత్య బిర్లా గ్రూప్ 3,171 కోట్లు రీటైల్ విభాగంలో ఖర్చు పెట్టింది. తెచ్చిన అప్పులపై ఎక్కువ వడ్డీ కూడా మోర్ స్టోర్లని కుంగదీస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం నిర్వహణ లాభం ఆర్జించవచ్చని అంచనా. ఈ పోటీ దేశంలోని రీటైల్ రంగ మార్కెట్లో కన్సాలిడేషన్కి దారితీసే అవకాశం ఉంది. మన రీటైల్ మార్కెట్ 2020 నాటికి 70,00,000 కోట్లకి చేరుతుందని అంచనా. ప్రతి ఏటా 20% వృద్ధి నమోదు చేస్తున్న ఈ రంగంలో పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు తెస్తాయని లెక్కగడుతోంది అమెజాన్. ఆ మాటకొస్తే ఒక అమెజాన్ మాత్రమే కాదు, ఫ్లిప్కార్ట్, వాల్మార్ట్, అలీబాబా అభిప్రాయం కూడా ఇదే. అందుకే మన దగ్గర ఉన్న సంస్థలలో వాటాల కొనుగోలు ద్వారా ఎంట్రీ కోసం పోటీ నెలకొంది. ఎఫ్ఎంసీజీ రంగంలోని వృద్ధిపై అంచనాతోనే ఇలా ఈ కామర్స్ సంస్థలు మన దేశ మార్కెట్పై కన్నేశాయి. భారత్లో రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ గ్రూప్, డీమార్ట్, ఆదిత్య బిర్లా మోర్ ఈ రంగంలో పెద్ద కంపెనీలు. వీటికి తోడు మరో 10 వరకు ఇతర సంస్థలు రీటైల్ వ్యాపారం చేస్తుంటాయని అంచనా. ఇలా పెద్ద పెద్ద సంస్థలు టేక్ ఓవర్ల బాట పట్టడంతో 3-4 సంస్థలకు మించి కనిపించవేమో అంటున్నారు. జియో రాకతో టెలికాం రంగ స్వరూపం ఎలా మారిపోయిందో, రిటైల్ రంగం కూడా రూపు మారుతుందేమో చూడాలి. జెట్ ఎయిర్వేస్ ఇన్వెస్టర్ల కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. సంస్థ కోసం సేకరించిన అప్పులను పక్కదారి పట్టించారని ప్రమోటర్లపై ఆరోపణలు రావడం తాజా పరిణామం. దీంతో అటు సెబి, ఇటు కార్పొరేట్ వ్యవహారాల శాఖ రెండూ దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు సంస్థ నిర్వహణ వ్యయాలను అదుపులోకి తెచ్చేందుకు జీతాల్లో కోతకి సిద్ధమైంది. దీంతో ఉద్యోగుల్లో కూడా వ్యతిరేకత వస్తోంది. జెట్ ఎయిర్వేస్ ని కష్టాలు వేయడం లేదు. గత వారం డీజీసీఏ ఆడిట్ ఎదుర్కొన్న ఈ సంస్థలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై సెబి ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. దీంతో జెట్ ఎయిర్వేస్ మరింత కష్టాల్లో కూరుకున్నట్లయింది. నరేష్ గోయల్ ఆధ్వర్యంలో నడుస్తున్న జెట్ ఎయిర్వేస్ గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. తీసుకున్న అప్పులు తీర్చకపోవడంతో దివాలా ప్రక్రియ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ స్థితి నుంచి తప్పించుకునేందుకు వాటాల విక్రయం ప్రతిపాదన కూడా తెరపైకి తీసుకొచ్చింది. అయినప్పటికీ సంస్థ మనుగడపై సందేహాలు నెలకొనడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా అసలు జెట్ ఎయిర్వేస్ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎంతవరకు విమానాలను నడపగలదు, సిబ్బందికి జీతాలు ఇతర వ్యయాలు భరించగలదా అనే అంశాలపై దర్యాప్తు చేపట్టింది. ఈలోగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఇంకొంత అప్పు కోసం సంప్రదించగా ఆ ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. పరిస్థితి ఇలా ఉండగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి సంస్థలోని నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలొచ్చాయి. వెంటనే స్పందించిన కార్పొరేట్ వ్యవహారాల శాఖ దర్యాప్తు చేపట్టగా మరోవైపు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కూడా సంస్థలోని అవకతవకలపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. విదేశాల నుంచి ఓ 5,000 కోట్ల రూపాయల అప్పు వస్తుందనే ధీమాతో ఉన్న జెట్ ఎయిర్వేస్కు ఇదో షాక్ లాంటి పరిణామం. ఇక Q1 ఫలితాల ప్రకటనపై కూడా సందిగ్ధత కొనసాగుతోంది. ఫలితాల రిపోర్టుపై ఆడిటర్లు సంతకం చేయడానికి ఇష్టపడడం లేదని వాదన ఉంది. అయితే సంస్థ మాత్రం August 27 ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తామని చెబుతోంది. కథనం రాసే సమయానికి జెట్ ఎయిర్వేస్ 3% పైగా నష్టపోయి 291.95 వద్ద ట్రేడ్ అవుతోంది. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
वेलकम बैक टू बिजनेस वीकेंड। స్టాక్ మార్కెట్లో వరుసగా లాభాలు సాధించడం కుదిరే పని కాదు. ఒక్కోసారి జాక్పాట్ లాగా పెట్టిన పెట్టుబడి రెండింతలు మూడింతలు కూడా అవుతాయి. అలా మూడేళ్ల క్రితం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఇప్పుడు కనీసం 10 లక్షల రూపాయలకు పెరిగిన మూడు షేర్లను చూద్దాం. 1 లక్ష పెట్టుబడి ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు మూడేళ్లలోనే. పెట్టుబడి అంటే ఏదో ఊరికే ఎవరో చెప్పారని ఏదో ఒక కంపెనీలోనో భూమిపైనో డబ్బులు కుమ్మరించడం కాదు. రీసెర్చ్ చేయాలి, కంపెనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత అవెలా భవిష్యత్తులో పనితీరు ప్రదర్శిస్తాయో అంచనా వేయగలగాలి. ఇంత చేసినా గత 3-4 నెలల క్రితం వచ్చే అమ్మకాల ఒత్తిడికి ఎలాంటి షేర్లైనా కాస్త డంగైపోక తప్పదు. అయితే ఇక్కడే ఓ 3 కంపెనీల షేర్లు మదుపర్లకు లాభాల సిర్లు కురిపించాయి. 3 ఏళ్ల క్రితం ఈ షేర్లలో 1 లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఇప్పుడు 10 లక్షల రూపాయలకు పెరిగాయి. ఇంత పెద్ద ఎత్తున లాభాలు పంచిన షేర్లేంటంటే 1 ఇండియా బుల్స్ వెంచర్, 2 గ్రాఫైట్ ఇండియా, 3 హెచ్ఈజీ. ఈ చివరి 2 షేర్ల గురించి మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. గ్రాఫైట్ స్టాక్స్గా పేరుబడిన ఈ 2 షేర్లు ఇప్పుడు కూడా లైఫ్ టైమ్ హై పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండడం వీటి పొటెన్షియాలిటీకి నిదర్శనం. ఆగస్టు 17, 2015న హెచ్ఈజీ, ఇండియా బుల్స్ వెంచర్స్, గ్రాఫైట్ ఇండియా ఈ 3 స్టాక్స్లో ఏ ఒక్క దాంట్లో అయినా 1 లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినా వాటి విలువ 24 లక్షలకు చేరి ఉండేది. అలా లాభం తెచ్చుకున్నారు కూడా. గ్రాఫైట్ ఇండియా విషయమే తీసుకుంటే 3 ఏళ్ల క్రితం 1 లక్షని 15 లక్షలకు చేర్చింది. ఇప్పటికే 6 డజన్ సార్లు చెప్పుకున్నట్లు హెచ్ఈజీ Q1లో 770 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇప్పటికీ ఎస్కేపీ సెక్యూరిటీస్ అనే బ్రోకరేజ్ సంస్థ ఈ షేరు 6122 వరకు పెరుగుతుందని రికమెండ్ చేస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను గ్రాఫైట్ స్టాక్స్ అనువుగా మలుచుకుని వ్యాపారం పెంచుకుంటోందని సదరు సంస్థ చెబుతోంది. అలానే మాక్వేరీ రీసెర్చ్ సంస్థ గ్రాఫైట్ ఇండియాకి అవుట్ పర్ఫామ్ రేటింగ్తో 1410 రూపాయల టార్గెట్ ప్రైస్ ఫిక్స్ చేసింది. ఈపీఎస్ గ్రోత్ 270% వరకు నమోదవుతుందని మాక్వేరీ అంచనా. ఇక ఇండియా బుల్స్ వెంచర్స్ సంస్థ విషయానికి వస్తే ఏటికేడాది ప్రాతిపదికన చూస్తే 95% పెరుగుదలతో 87.72 కోట్ల నికర లాభం ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో ఈ సంస్థ నికర లాభం 44.99 కోట్లు. ఇండియా బుల్స్ వెంచర్స్ మొత్తం ఆస్తుల నిర్వహణ చూస్తే దాదాపు 6500 కోట్లుగా తేలుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 30,000 కోట్లు. రానున్న 2 ఏళ్లలోనూ ఇదే తరహా వృద్ధితో 90% సీఏజీఆర్ నమోదు చేస్తుందని ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్షియల్ సంస్థ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అభిమన్యు సోఫట్ అంటున్నారు. గత 3 ఏళ్లలో ఇన్వెస్టర్ల సంపదని ఇండియా బుల్స్ వెంచర్స్ 45% పెంచింది. 2015 ఆగస్టు 17న 12.20 రూపాయలుగా ఉన్న ఈ సంస్థ షేరు ధర ఇప్పుడు 559.70కు పెరిగింది. అంటే అప్పట్లో 1 లక్ష రూపాయల మేర ఇందులో పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ 45 లక్షలుగా తేలేది. ఈ 3 షేర్లే కాకుండా ఇంకా ఓలెక్ట్రా గ్రీన్టెక్, ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్, మహారాష్ట్ర అపెక్స్ కార్పొరేషన్, యుకెన్ ఇండియా, అగ్రిటెక్ ఇండియా, సోరిల్ ఇన్ఫ్రా రిసోర్సెస్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్, మిండా ఇండస్ట్రీస్, గోవా కార్బన్ సంస్థల షేర్లు కూడా 1 లక్ష రూపాయల పెట్టుబడిని 10 లక్షల రూపాయలకు పెంచాయి. వీటిలో ఫిలిప్ కార్బన్ షేర్కి అడ్వలైజ్ బై కాల్తో పాటు 325 రూపాయల టార్గెట్ ధర ఫిక్స్ చేసింది. రబ్బర్ బ్లాకులలో ఇండియా ఆసియాన్ రీజియన్లోని ఒడిదుడుకుల నుంచి లాభం పొందే సంస్థగా చెబుతోంది. అలానే మిండా ఇండస్ట్రీస్ కూడా మంచి ఆదాయాలు ఆర్జిస్తుందని అంచనాలున్నాయి. నిర్మల్ బంగ్ ఈ షేరుకు 440 రూపాయల టార్గెట్ ధర నిర్ణయించింది. రానున్న 2 ఏళ్లలో సీఏజీఆర్లో 28% వృద్ధి నమోదు చేస్తుందని నిర్మల్ బంగ్ లెక్క కడుతోంది. టెక్స్టైల్ రంగంలో పేరెన్నికగన్న అరవింద్ ఇప్పుడు ఇతర రంగాల్లోనూ చొచ్చుకుపోయేందుకు ప్రణాళికలు రచించింది. ఇందుకోసం ప్రతి ఏటా 500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సంస్థ చెబుతోంది. దీంతో అరవింద్ షేర్పై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. రిటైల్ స్టోర్లు, టెక్స్టైల్, రియల్ ఎస్టేట్ రంగంలో విస్తరించేందుకు అరవింద్ ప్లాన్ చేసింది. అయితే ప్రత్యేకించి తమ ఫ్లాగ్షిప్ వ్యాపారమైన టెక్స్టైల్ రంగంలో రానున్న 5 ఏళ్లలో ప్రతి ఏటా 500 కోట్లు ఇందుకోసం కేటాయించింది. అలా 2023 నాటికి 2500 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కులిన్ లాల్ బహి చెప్పారు. అరవింద్ సంస్థ వచ్చే 5 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయల ఆదాయం సాధన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అరవింద్ ఆదాయం 6,000 కోట్లు. అంటే తాము పెట్టబోయే పెట్టుబడి అయిన 2500 కోట్లతో ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలనే టార్గెట్ పెట్టుకుంది. టెక్స్టైల్ రంగంలో ప్రస్తుతం చైనా ఉత్పత్తుల వాడకం తగ్గిపోయింది. ప్రపంచమంతా ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు అరవింద్ సంస్థ అంచనా. అందుకే ఈ అవకాశాన్ని తాము అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తోంది.
నేత వస్త్రాల నుంచి గార్మెంట్స్ తయారీ వ్యాపారానికి మళ్లితేనే ఇది సాధ్యమనే అభిప్రాయంతో తమ వ్యూహంలో మార్పులు చేసుకుంటోంది అరవింద్. తాము తయారు చేసిన ముడి వస్త్రాలలో కేవలం 10% మాత్రమే గార్మెంట్స్గా తయారు చేస్తోంది. ఇకపై తమ ఉత్పత్తులలో 50% గార్మెంట్స్ మేకింగ్కు మళ్లించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం జార్ఖండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, బెంగళూరులలో టెక్స్టైల్ హబ్లను ఏర్పాటుకు సిద్ధం చేసింది. వీటితో పాటు ఇథియోపియాలో ఓ హబ్ ఉంది. ఈ హబ్లలో ప్రతి చోట 5 నుంచి 10,000 మంది ఉద్యోగులు ఉపాధి పొందనున్నారు. వీటికి తోడు అరవింద్ సంస్థ స్టాక్ మార్కెట్లో అరవింద్, అరవింద్ ఫ్యాషన్స్, అనూప్ ఇంజనీరింగ్ కింద డిమెర్జ్ కానుంది. సెప్టెంబర్ 2వ వారంలో ఈ ప్రక్రియ జరగనుంది. ఆ తర్వాత 60 రోజుల్లో డీలిస్టింగ్ జరగనుంది. అరవింద్ ఆధ్వర్యంలో తొందరలోనే అరవింద్ ఇంటర్నెట్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఎన్విసోల్, టెలికాం వ్యాపారాలు కూడా ప్రారంభం అవనున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ షేర్ కదలికలు గమనిస్తే గత 6 నెలలుగా 438-400 మధ్య రేంజ్ బౌండ్ అయి ట్రేడ్ అవుతోంది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో TV5 చేపట్టిన కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. ఇప్పటిదాకా 7 కళాశాలలో ప్రోగ్రాం నిర్వహించగా TV5లో ప్రసారమైన 6 కార్యక్రమాలను ప్రేక్షకులు కూడా ప్రశంసిస్తున్నారు. కాలేజ్ కనెక్ట్లో పార్టిసిపేట్ చేసేందుకు ఇతర కాలేజీలు కూడా TV5 టీంను సంప్రదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ మనం కవర్ చేయాలంటే దాదాపు 5,000 మంది మెంటర్స్ కావాలి. కమిటెడ్ ఇండస్ట్రీ మెంటర్స్ 5,000 మంది మెంటర్స్ ఉంటే ఈచ్ మెంటర్ ఫస్ట్ ఫేజ్లో ఒక్కొక్క మెంటర్ ఒక 5 నుంచి 10 మందిని అంటే అది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ చూడండి. అంతమందికి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. 10 మందికి తీసుకుంటే అంత 50,000 స్టూడెంట్స్ బాగుపడతారా 10 మంది అయితే? ఎస్. సో ఫస్ట్ ఫేజ్లోనే 10,000 స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్. మా ట్యాగ్ లైన్ కూడా ఏం చెప్తున్నాము, వీ వాంట్ టు సెలెక్ట్ ఆర్డినరీ స్టూడెంట్స్ అండ్ వీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ యాజ్ ఎ ఎక్స్ట్రాడినరీ గ్లోబల్ ప్రొఫెషనల్స్. ఎందుకు గ్లోబల్ ప్రొఫెషనల్స్ అంటే ఈరోజు ఉద్యోగం హైదరాబాద్లో ఉందా, బెంగళూరులో ఉందా కాదు, దే హ్యావ్ టు కంపీట్ గ్లోబలీ విత్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ అమెరికా, సిలికాన్ వ్యాలీ ఆర్ హాంకాంగ్, వేరెవర్ దిస్ గ్లోబల్ కాంపిటీషన్ ఆ విధంగా ఉంది. వాళ్ళకు అనుగుణంగా మన వాళ్ళు కొత్త టెక్నాలజీస్ కొత్త దీంట్లో నేర్చుకోకపోతే వాళ్ళకి ముందుకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అన్ని చేంజెస్ వస్తున్నాయి, ఆర్డినరీ చదువులు లాభం లేదు. అందుకని కంటిన్యూస్గా ఒక గురువు అంటూ, ఒక ఎక్స్పర్ట్ గురువు, గ్లోబలీ రినౌండ్ గురువు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుకున్న గురువు ఉంటే వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వచ్చు, కంటిన్యూస్గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. కానీ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను అనుకోలేదు, అసలు 4-5 కాలేజీ పోయిన తర్వాత మనకు మెంటర్ దొరకదు, ఆపేస్తామని అనుకున్నాను. కానీ ఇండస్ట్రీ నుంచి విపరీతమైన స్పందన వస్తుంది, మేము పంపిస్తాం మీకెందుకు, మిగతా కాలేజ్ కూడా కవర్ చేయండి అని చెప్పేసి ఈరోజు ఆల్రెడీ 200 మంది గ్లోబల్ మెంటర్స్ మనం రెడీ అయిపోయారు. తర్వాత మన మైక్రోసాఫ్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో మా R&D సెంటర్ ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళు పంపిస్తాం బాగానే ఉంది, కానీ సియాటల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఏమైనా మెంటర్ చేసేదానికి అవకాశం ఉందంటే వై నాట్ యూజింగ్ ద టెక్నాలజీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు కూడా కొంతమంది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా మెంటర్ చేసి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నారు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏ విధంగా వాళ్ళు US ఉన్న ఎంప్లాయీస్ కూడా దే వాంట్ టు మెంటర్ సమ్ పీపుల్ హియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కానీ ఇండియాలో కానీ అనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలకి రాబో రోజుల్లో ఉన్న ఛాలెంజెస్ అన్నీ అధిగమించి స్టిల్ దే విల్ బి ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ నాట్ ఇన్ ది ఏపీ స్కేల్లో కాదు, ఇండియా స్కేల్లో కాదు, గ్లోబల్ స్కేల్లో మన పిల్లల్ని తయారు చేసి వాళ్ళని సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. అది అవుతుందని చెప్పేసి నాకు కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. యూనివర్సిటీలోనే మీటింగ్లు పెట్టేసి వాళ్ళతో పిల్లలతో ఇంటరాక్ట్ అయిపోయి మీకేం కావాలో చెప్పండి, దాని ప్రకారం మేము ఇండస్ట్రీ నుంచి తీసుకొస్తామని చెప్పని ఆయన కూడా ఇంకో పక్క నుంచి ఒక రకమైన మెంటర్ కింద డైరెక్ట్గా ఆయన చెప్పడం జరుగుతుంది. చీఫ్ మెంటర్ అనమాట అందరికీ, ఆ రకంగా జరుగుతుంది. ఈ సందర్భంలో అది కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇందాక చెప్పినట్టుగా జయచౌదరి గారు, ఇది పబ్లిసిటీ ప్రభుత్వం అవ్వాలి. ఎందుకంటే పిల్లలకి వెళ్ళాలి, తల్లిదండ్రులకి వెళ్ళాలి, వీళ్ళు ఫాలో అవుతున్నారు లేదా, ఇప్పుడు మెంటర్స్ వీళ్ళు ఫాలో అవుతారు, పిల్లలు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కంటిన్యూస్గా ఖాళీ ఉండరు కదా, చాలా బిజీగా ఉండే వాళ్ళు, వారితో పిల్లలు ఇంటరాక్ట్ అవుతున్నారు లేదా. కాలేజీ నుంచి మేము పర్సూ చేస్తాం, కంపల్సరీగా క్యాంపస్ ప్లేస్మెంట్ చేయించాలి కాబట్టి మేము కాలేజీ నుంచి పర్సూ చేస్తాం. అలాగే పేరెంట్స్, ఇప్పుడు మీ పిల్లలు కూడా చాలామంది చదువుకునే వాళ్ళే కాబట్టి ఇంజనీర్స్ అవ్వచ్చు, ఇంకొక ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఏదన్నా కానీ ఈ రకమైన కాన్సెప్ట్లో కనుక వెళ్తే ఎడ్యుకేషన్ సిస్టమ్ డెఫినెట్గా మన చెప్పినట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ కనుక తగ్గించుకోగలిగితే ఇది ఒక డిజాస్టర్ కింద కాకుండా అది సొసైటీకి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పని మేము ఆశిస్తాం. సో వ్యూయర్స్, ఇది ఇవాల్టి బిజినెస్ వీకెండ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ TV5.